హాయ్ అండి ఈరోజు నేను హోమ్మేడ్ ఆలపనోస్ పికిల్స్ చూపిస్తున్నానండి అంటే ఇంట్లోనే మనం ఆలపనో పికిల్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనే చూపిస్తున్నాను ఇవి సబ్బే శాండ్విచ్ల్లో అండ్ బ్రెడ్లు మధ్యలో పెట్టుకోవడానికి పిజ్జాస్ మీద పెట్టుకోవడానికి యూస్ చేస్తూ ఉంటారు దీనికోసం ఇక్కడ నేను ఆలెప్నోస్ తీసుకున్నానండి దాదాపు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆలపనోస్ తీసుకున్నాను ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అందుకే టూ ఫిఫ్టీ గ్రామ్స్కి మూడే వచ్చాయి రెండు వందల యాభై గ్రాములకి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసుకొని ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలండి మనం చిన్నవి కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు పెద్దది కట్ చేసిన ప్రాబ్లం లేదు చాలా ఈజీ రెసిపీ అండి పెద్దగా మెజర్మెంట్స్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక గాజు కంటైనర్ తీసుకుంటున్నాను ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ కంటైనర్సే యూజ్ చేయండి స్టీల్ తీసుకోవద్దు అండ్ దీంట్లోకి ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసి వేసేసిన తర్వాత దీంట్లో మనం ముందుగానే కొంచెం నిమ్మరసం తీసి పెట్టుకోవాలండి ఒక యాభై గ్రాముల నిమ్మరసం అయితే సరిపోతుంది ఒక రెండు వందల యాభై గ్రాముల ఎలపినోస్కి ఒక యాభై గ్రాములు ఫిఫ్టీ గ్రామ్స్ లెమన్ జ్యూస్ అనమాట నిమ్మరసం తీసుకున్నాను ఇది వేసేసి ఇదే షాప్లో కొంటే వాటిలో ఏంటంటే వెనీగర్ ఉంటుందండి నిమ్మరసం ఉండదు వెనీగర్ ఎక్కువ కన్స్యూమ్ చేయడం కూడా మంచిది కాదు హెల్త్కి అందుకని ఇంట్లోనే తయారు చేస్తాను నేను వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేను అంతే షాప్లో కొనే దాంట్లో చాలా ఎక్కువ ఉప్పు ఉంటుంది షాప్లో కూడా తక్కువ రేటే ఉంటుంది కానీ హెల్త్కి మంచిది కాదు సో అందుకని నేను ఇంట్లోనే తయారు చేస్తాను ఇది ఒకసారి ఇలా కలిపేసేసుకొని కలిపేసేసిన దాన్ని త్రీ డేస్ బయటే ఉంచాలండి త్రీ డేస్లో రెడీ అయిపోతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు అండి ఇది ఆరు నెలల వరకు పాడవద్దు ప్రాబ్లం ఏం లేదు ఇలా మూత పెట్టేసేసి ఎండ తగలకుండా పెట్టేసి ఉంచాలండి కిచెన్లో పెట్టేసి ఉంచితే సరిపోతుంది ఇది మరుసటి రోజు వచ్చేసి ముక్కలు చూసారు కదా కొంచెం చిన్నగా అయిపోయాయి అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఒకవేళ త్రీ డేస్లో కలర్ బాగా చేంజ్ అవ్వకపోయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి అండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా ఇంకా కలర్ చేంజ్ అవుతాయి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు చూస్తే మీరు నిమ్మరసం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా కానీ త్రీ డేస్ తర్వాత పర్ఫెక్ట్గా అవి మునిగేంత వరకు వస్తుంది ఇలా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ తర్వాత రోజు త్రీ డేస్ తర్వాతకి ఇలా అయిపోయిందండి సో ఇలా అయిన దాన్ని ఇలా ఉంచకుండా మనం సన్నగా ఉండే సీసాల్లోకి వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు పైన కొన్ని ముక్కలకు నిమ్మరసం తగలట్లేదు కదా సన్నగా పొడవుగా ఉన్న గాజు సీసాలు వేస్తే ఏమవుతుందంటే నిమ్మరసంలో ముక్కలన్నీ మునుగుతూ ఉంటాయి ఇలాంటి సీసా ఒకటి తీసుకొని తడి లేకుండా ఉండాలండి శుభ్రంగా ఉండాలి మనం ఆరు నెలలు సిక్స్ మంత్స్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని తర్వాత ఇందులో ఉన్న నిమ్మరసం అందులో పోసేసాం అనుకోండి అప్పుడు ముక్కలన్నీ నిమ్మరసంలో మునుగుతూ ఉంటాయి ఒకవేళ అది నిమ్మరసం నిండుగా రాకపోయినా కూడా పాడవదండి అసలు ప్రాబ్లం ఏం లేదు చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఉంచేసుకోవచ్చు ఇది షాప్లో కొనే దానికంటే చాలా హెల్దీ అండి ఖచ్చితంగా ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి షాప్లో కొనే వాటిలో ఏంటంటే ఏవో ఒక ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు అండ్ వెనిగర్ యూజ్ చేస్తారు చాలా ఎక్కువ ఉప్పు వేస్తారు కాబట్టి అవి అంత హెల్దీ కాదండి ఇవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పర్వాలేదు కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్ మీకు గనకి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్